ఇంగ్లాండ్ తో ఐదో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు కరోనా వైరస్ నుంచి అతను కోలుకోకపోవడంతో టెస్టు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు జట్టు సారథ్య బాధ్యతలను అప్పగించారు ఈ మ్యాచ్ కు వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ను ఎంపిక చేశారు బుమ్రాను సారథిగా నియమించడంతో గతేడాది కాలంలో టీమిండియా కెప్టెన్ల సంఖ్య ఎనిమిదికి చేరింది రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీమిండియా పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది అతను వచ్చిన వెంటనే విరాట్ కోహ్లీ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు దాంతో రోహిత్ శర్మ మూడు ఫార్మాట్ల సారథ్య బాధ్యతలను అందుకున్నాడు అయితే అతని ఫిట్నెస్ సమస్యల నేపథ్యంలో కొన్ని సిరీస్లకు దూరమయ్యాడు అందువల్ల ఇతర ఆటగాళ్లు జట్టును నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకే సమయంలో రెండు పర్యటనలకు వెళ్లడం సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం వంటి పరిస్థితులు కూడా కెప్టెన్ల మార్పునకు కారణమైంది గత పన్నెండు నెలల కాలంలో విరాట్ కోహ్లీ నుంచి శిఖర్ ధావన్ కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ అజింక్య రెహానే రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యాలతో పాటు తాజాగా జస్ప్రీత్ బుమ్రా వరకు మొత్తం ఎనిమిది మంది జట్టుకు సారథ్యం వహించడం విశేషం రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు పదమూడేళ్ల కాలంలో టీమిండియా మూడు ఫార్మాట్లలో ఏడుగురు కెప్టెన్లు మాత్రమే మారారు ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ దగ్గర నుంచి బాధ్యతలు అందుకున్న మహేంద్ర సింగ్ ధోని సుదీర్ఘ కాలం పాటు జట్టును నడిపించాడు దాదాపు అన్ని మ్యాచ్లు ఆడిన ధోని విశ్రాంతి పేరిట దూరమైన సిరీస్లకు అతని డెప్యూటీలు సెహ్వాగ్ గంభీర్ విరాట్ కోహ్లీలు జట్టును నడిపించారు ఇక విరాట్ కెప్టెన్ అయిన తర్వాత రెహానే అతని గైర్ హాజరీలో జట్టును నడిపించాడు కానీ విరాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటి నుంచి టీమిండియా పరిస్థితి దారుణంగా తయారైంది ఇక ఒకే సమయంలో రెండు సిరీస్ నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపడం కూడా కెప్టెన్ల సంఖ్య పెరగడానికి కారణమైంది శ్రీలంక పర్యటనలో ప్రయోగాత్మకంగా బీసీసీఐ ధావన్ సారథ్యంలోని యువ జట్టును పంపించి సక్సెస్ సాధించింది దాంతో ఈ ఏడాది ఐర్లాండ్ పర్యటనకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ఎంపిక చేసి యువ జట్టును పంపించింది ఇక రోహిత్ శర్మ ఫిట్నెస్ సమస్యలు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గైర్ హాజరి కూడా మార్పునకు కారణమైంది సౌత్ ఆఫ్రికాతో చివరి నిమిషంలో కేఎల్ రాహుల్ దూరం అవడంతో పంత జట్టును నడిపించాడు అయితే ఫిట్నెస్ కి మారు విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడం వంటి అనాలోచిత నిర్ణయాలే ఇప్పుడు ఈ పరిస్థితికి కారణమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు